विशाख जिला अनकापल्ली एंपी डॉक्टर सत्यवती एमएलए गुड़िवाड़ अमरनाथ समक्ष में सत्यनारायण स्वामी देवस्थान माजी चेयरमैन ताकासी उमा महेश्वरराव वैएसआरसीपी ताकासी बाबू स्वग्रहंलో వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామ్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాకాసి బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇదే సమావేశంలో టీడీపీ తరపున 83వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆర్రేపు కామేష్ మరో 29 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లి పరిధిలోని 5 వార్డుల కార్పొరేటర్లను గెలిపించాలని అందర్నీ కోరారు. అనంతరం ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. 5 డివిజన్లలో అభ్యర్థులను గెలిపించడానికి నిరంతరం పని చేయాలన్నారు. అనంతరం తాకాసి బాబు మాట్లాడుతూ 5 వార్డుల అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ రామ్మూర్తి, అనకాపల్లి మండల అధ్యక్షులు గొర్లి సూరిబాబు, కసింకోట మండల అధ్యక్షులు గల్లవిల్లి శ్రీనివాసరావు, పలకా రవి, జూజల రమేష్, జూజల ప్రసన్నలక్ష్మి, సూరిశెట్టి రమణ అప్పారావు, కొణతాల మురళి, రాజా సతీష్, సకల గోవింద, మల్ల ఇందిర తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసినటువంటి పెద్దలు తాకాసి ఉమామహేశ్వరరావు గారు, అలాగే సోదరులు నరేష్ రమేష్ గారు, కొంతమంది పార్టీ నాయకులు అందరూ కూడా పార్టీలో రావడం, రాష్ట్రంలో ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అది అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, వాటన్నిటి కూడా ఆకర్షిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండగా నిలబడాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం అడుగులో అడుగు వేయాలని చెప్పి, మరింత అనకాపల్లి పట్టణంలో పార్టీ మరింత బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ కూడా చేస్తారని చెప్పి, మరి ఈ ప్రాంతంలో పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం వారు వంతు సహకారాన్ని కూడా అందిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ సందర్భంలో వారు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, మరి ముఖ్యంగా అనకాపల్లి పట్టణం జీవీఎంసీ పరిధిలో పార్టీ చేయబోయేటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేయబోయేటువంటి కార్యక్రమాలకి తాకాసి ఉమామహేశ్వరరావు గారు అంటే ఈ ప్రాంతంలో మరి ఆయన సేవాభావానికి, ఆయన ఇంతకుముందు చేసిన పదవుల్లో అందరికీ కూడా కనిపించిన మనసు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించిన పథకానికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానానికి ఆకర్షితులై వాళ్ళ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబం మరి ఇంత విస్తృతమై ప్రజలందరూ కూడా సాధిస్తున్న విశేషం, ప్రజానీకం అంతా కూడా భారతను పట్టి వైఎస్ఆర్ సభ్యులుగా ఆశీర్వదించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో పాటుగా రమేష్ గారు, చాలా మంది సీనియర్ నాయకులు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో చేరడం ఎంతో సంతోషం. రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో అందరూ కూడా ఎందుకంటే అందరికీ కూడా చెప్పారు జగన్మోహన్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ పార్టీ అభ్యర్థుల విజయానికి నాంది అని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. కులమతాలకు అతీతంగా అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి, మహిళలకు, అందరి సంక్షేమం కోసం ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజులలో